హాయ్ అండి, తెలుగువారింటికి అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రవంతి. ఏంటి ఫ్రెండ్స్, రోజు ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోనే ఉంటుందా? ఆడ ఇడ్లీ ఇడ్లీ తిని తిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రాబ్లమ్కి చాలా టేస్టీ సొల్యూషన్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, నాతో వచ్చేయండి. ఈరోజు ఇడ్లీ బ్యాటర్తో పొంగణాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. జీలకర్ర కొంచెం, సన్నగా తరిగి పెట్టుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, రుచికి సరిపడా ఉప్పు. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్లో సరిపడా ఉప్పు వేసుకుని, కొంచెం జీలకర్ర, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. ఈలోపు కుంట పంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని హీట్ అవ్వనివ్వాలి. ఈ బ్యాటర్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా అండి, దానిలోకి నెయ్యి వేసుకుందాం. నేతిలో ఫ్రై చేసుకుంటే గుంట పొంగనాలు చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా నెయ్యి పోసుకుని హీట్ అయ్యాక ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా ఫిల్ చేసుకుందాం. మధ్యలోది చివరిలో వేసుకోవాలండి, ఎందుకంటే త్వరగా హీట్ ఎక్కిపోతుంది కాబట్టి. మూత పెట్టుకుని కొంచెం సేపు స్టవ్లో సిమ్లో పెట్టుకుని ఉంచాలి. చూడండి, వేగిపోయాయి ఒకవైపు బాగా. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి, రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు రెండు వైపులా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా మిగిలి ఉన్న పిండితో కూడా ఇదే విధంగా పొంగణాలు వేసేసుకోవాలి. చూడండి, గుంట పొంగనాలు ఎంత చక్కగా తయారయ్యాయో. ఇవి మార్నింగే కాదు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి ఇల్లు, మీ శ్రవంతి. ఓకేనండి, బాయ్.